కందిపాడు మండలం గోగులమూడిలో సిద్ధి వినాయకుడి గుడి నిర్మాణం జరిగి 23 సంవత్సరాల సందర్భంగా విఘ్నేశ్వర ఆలయంలో పూజలు భజన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెలినేని కృష్ణారావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుండి తమ గ్రామంలో సుఖ సంతోషాలతో గ్రామ ప్రజలు ఉన్నారని అన్నారు. కదనందిపాడు మండలం గోగులమూడి గ్రామంలో సిద్ధి గణపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ చైర్మన్ వెల్లేని కృష్ణారావు అని మాట్లాడుతున్నాను. మా గ్రామంలో ఇప్పటికే 23 సంవత్సరాల నుంచి ఈ మే 11వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మాకు ఈ యొక్క గుడి కట్టిన కాడి నుంచి మా గ్రామంలో సుభిక్షంగా పాడి పంట బాగా అభివృద్ధి చెంది గ్రామస్తులు బాగా ముందుకు సాగుతున్నారు. దానివలన అనేక మంది దాతల సహాయ సహకారాలతో మా గ్రామస్తులతో ఈ యొక్క కార్యక్రమం 24 సంవత్సరాల నుంచి నిర్వహించిన 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, BPSCలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, BPSCలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.